చివరి రోజు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో నిగుసోని మాట్లాడిండ్రు. సీఎం కేసీఆర్ రిజర్వేషన్ల కోటా ఎందుకు పెంచిండ్రో ప్రధానికి చెప్పిండ్రు. కోటా పెంచే అధికారం రాష్ట్రాలకు ఉంటేనే ఎన్కవడ్డోలకు మంచి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న తక్లీఫ్లు, కేంద్రం నుంచి రావాల్సిన పైసల మీద మోడీతోని మాట్లాడిండ్రు. న్యాయశాఖ మంత్రిని కలిసి హైకోర్టు విభజనపై మాట్లాడిండ్రు. అటెంకా పొద్దుగుకే టైంలో హైదరాబాద్ కు తిరిగొచ్చిండ్రు సీఎం. వ్యవసాయానికి ఇచ్చినట్లే వ్యవసం మీద ఆధారపడి బతికేటోళ్లకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రధాని మోడీని కోరిండ్రు సీఎం కేసీఆర్. ఊర్లల్లా గొర్రెల కాపర్లు, మత్స్యకారులు, నేత కార్మికులు, రజకులు, నాయి బ్రాహ్మణులు ఇట్లా చాలా మంది కులవృత్తులు చేసుకుని బతుకుతుండ్రని చెప్పిండ్రు. ప్రస్తుతం వాళ్లు ఎల్లి ఏళ్ళని జీవితాలు గడుపుతుండ్రని, వాళ్లకొచ్చే ఆమ్దాని మీద పన్నేయటం మంచిది కాదన్నారు. ఢిల్లీ టూర్ లో ఉన్న కేసీఆర్ ప్రధాని మోడీతో ఆయన ఇంట్లో గంటన్నర పాటు కూర్చొని మాట్లాడిండ్రు. కులవృత్తుల్ని నమ్ముకుని బతికేటోళ్ల ఆమ్దాని మీద పన్నులేయకుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడతదని చెప్పిండ్రు సీఎం. రాష్ట్రంలో కులవృత్తులు మంచిగా బతికేందుకు ఏం చర్యలు తీసుకుంటుందో వివరించిండ్రు. బడ్జెట్లా నిధులు కేటాయించిన విషయాన్ని కూడా చెప్పిండ్రు. రాబోయే కాలంలో కులవృత్తులతోటి వేల కోట్ల వ్యాపారం జరుగుతుందన్నారు కేసీఆర్. జీఎస్టీ తోటి రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడాలని ప్రధానికి చెప్పిండ్రు సీఎం. రాష్ట్రాలకు ఫైదా అయ్యేటట్టు చూస్తే దేశానికి మంచి జరుగుతుందన్నారు. ఇక ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సామాజిక పరిస్థితులున్నాయని వివరించిండ్రు కేసీఆర్. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కువగున్నారని, వాళ్లలో ఎక్కువగా వెనకబడ్డోళ్లే ఉన్నారని చెప్పిండ్రు. వాళ్ళని పైకి తెస్తందుకే రిజర్వేషన్ల కోటా పెంచుతూ అసెంబ్లీల చట్టం చేసినామని వివరించిండ్రు. రాష్ట్రాల పరిధిలా ఎవరికెంత కోటా ఇవ్వాలనే విషయాన్ని అక్కడి సర్కార్కే వదిలేయాలని కోరిండ్రు సీఎం. ఇక రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కావాలని ఎన్నాళ్ల నుంచో డిమాండ్ ఉన్న విషయాన్ని మోడీకి చెప్పిండ్రు కేసీఆర్. వర్గీకరణ డిమాండ్ కు జనం మద్దతు కూడా ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం ఎంబటే స్పందించాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కోరిండ్రు. మరి బీసీఈ వెనుకబడ్డ తరగతుల్లో ఉన్నటువంటి సోదరులకి కొంత పెంపు చేయడం జరిగింది. మరి దాన్ని కూడా మరి ఆమోదించాలి అని చెప్పి మరి బీసీలకు ఈ కేటగిరీలో మరి పెంపుదలను కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎస్సీ కేటగరైజేషన్ చేయాలని చెప్పి తీర్మానం చేసింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి ఎస్సీ కేటగరైజేషన్ ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి కూడా తీర్మానం చేశాం. విభజన చట్టంలో చెప్పినట్టు రాష్ట్ర శాసనసభలో సీట్ల సంఖ్య పెంచాలన్నారు సీఎం. హైకోర్టును తొందరగా వేరు చేయాలని కోరిండ్రు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన 1400 కోట్ల కాంపా నిధులు ఎంబటే ఇవ్వాలన్నారు. ఇక కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు గా గుర్తించాలని కోరిండ్రు. సెక్రటేరియట్ నిర్మాణం కోసం పరేడ్ గ్రౌండ్ ను అప్పగించాలని మోడీని కోరిండ్రు కేసీఆర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఒక రాష్ట్ర హైకోర్టు, దీని విషయంలో గత 3 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తున్నారు. కోర్టులో కేసేసి కొంతకాలము, తదుపరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము నోటిఫికేషన్ జారీ చేయాలి. దాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వెంటనే మాకు హైకోర్టు మరి ఏర్పాటు చేయాలి. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన భూసేకరణ చట్టానికి ఓకే చెప్పాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కోరిండ్రు ముఖ్యమంత్రి. ఈ చట్టంతో భూములు కోల్పోయేటోళ్లకు మంచి జరుగుతుందని, ప్రాజెక్టులు కూడా తొందరగా పూర్తయితాయని మంత్రికి చెప్పిండ్రు. నీతి ఆయోగ్ మీటింగ్ కోసం ఢిల్లీకి పోయిన సీఎం పనుల పనిగా ప్రధాని కేంద్ర మంత్రితోటి కూర్చొని మాట్లాడిండు. సమస్యలు పరిష్కరించమని కోరిండ్రు. రాత్రికి హైదరాబాద్ చేరుకుండు కేసీఆర్.